మహబూబాబాద్ జిల్లా గూడూరులో పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలైన ఐకేపీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ పాల్గొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలన్నారు. రైతులు రాజీ చేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇక ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కూడా, రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దంటూ ఆయన పలు సూచనలు చేశారు. ఐకేపీ సెంటర్తో పాటు జీసీసీ గిరిజన కార్పొరేషన్ ద్వారా కూడా ఒక కార్పొరేషన్ ఒకటి ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి బస్తాకు 4 నుంచి 5 కిలోల తరుగు తీసి మాయిశ్చర్ సరిగా లేదని, అదేవిధంగా దుమ్ము ధూళి ఉందని చెప్పేసి రైతులను చాలా రకాలుగా నానా రకాలుగా ఇబ్బందులు పెడితే వాళ్ళను ప్రతి అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ముందుగానే టార్పల్లను ఏర్పాటు చేసి వచ్చిన సరుకును వెంట వెంటనే మిల్లర్లకు అప్పజెప్పి కాంట్రాలు చేసి తొందరగానే తరలించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈసారి సన్నాలకు 2321 రూపాయలు ప్రతి కింటాకు, అదేవిధంగా దీంతో పాటుగా బోనస్ అంటే 500 రూపాయలు బోనస్ ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.